విప్లవ వీరుడు అల్లూరి పుట్టినగడ్డ విశాఖ జిల్లా పద్మనాభం మండలం పాండ్రంగి గ్రామంలో ఒక్కడే వీరుడు అల్లూరి సీతారామరాజు అను చలనచిత్రం పోస్టర్ మరియు ఆడియోను విశాఖ జిల్లా కలెక్టర్ మాజీ మంత్రి అవంతి చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు. అల్లూరి పుట్టినగడ్డ మీద పుట్టిన నిర్మాత కుర్రపల్లి బాబురాజు తన కుమారుడను హీరోగా అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రను సినిమాగా నిర్మాత బాబురాజు తెరకెక్కించారు. చిత్రంలో అల్లూరి తల్లిగా నటించిన ఆమె మాట్లాడుతూ అల్లూరి నడియాడిని ఈ ప్రాంతంలో 125వ జయంతి వేడుకలు చేసుకోవడం చాలా అదృష్టమన్నారు. ప్రతి యువకుడు అల్లూరిని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాలకు యువతే పెడదారిని పెడుతున్నారని తెలిపారు. అదేవిధంగా స్కూల్లో కూడా అల్లూరి జీవిత చరిత్రను పాఠ్యాంశాలుగా జోడించినట్లయితే ఒక్కొక్క యువకుడు అల్లూరిని ఆదర్శాలుగా పెరిగితే సమసమాజం నిర్మితం అవుతుంది అని ప్రగాఢంగా నమ్ముతున్నానని అన్నారు. ప్రాంతంలో 125వ వసంతం చేసుకోవడం నిజంగా చాలా అదృష్టకరం. దీనిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమంలో ఒక్కడే వీరుడు అల్లూరి సీతారామరాజు పోస్టర్ మరియు పాటను రిలీజ్ చేయటం నిజంగా చాలా ఆనందదాయకం. ఎందుకంటే సాక్షాత్తు దేశ ప్రధాని వచ్చి మన రాష్ట్రానికి వచ్చి 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ఈ శుభతరుణంలో మేమందరం కూడా అక్కడికి వెళ్ళి అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఉన్నా కూడా అల్లూరి సీతారామరాజు గారి గ్రామం స్వగ్రామమైన ఈ ప్రాంతంలో ప్రభుత్వం ఇంత అట్టహాసంగా జరుగుతుంది, దానికి మన వంతు మద్దతు తెలుపుదాము. అలాగే మన సినిమా తాలూకా పోస్టర్ రిలీజ్ చేసుకుందామని ఈ గ్రామానికి రావడం జరిగింది. నిజంగా ప్రతి ఒక్క యువకులు చదువుకున్న ప్రాయం నుంచే అల్లూరిని స్ఫూర్తిగా తీసుకుని ఏదైతే ఇప్పుడున్న సమాజంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలకు యువతే ఏదైతే కొంచెము పెడదారిన పట్టే కార్యక్రమాలు జరుగుతున్నాయో స్కూల్లో కూడా ఈ అల్లూరిని స్ఫూర్తిగా తీసుకుని పాఠ్యాంశాలు జోడించినట్టయితే ఒక్కొక్క యువకుడు కూడా అల్లూరి సీతారామరాజు లాంటి ఆదర్శ ప్రాయాలతో పెరిగితే సమసమాజం నిర్మితమవుతుందని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. అలాగే ఈ సినిమా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పటి వరకు అల్లూరి సినిమాని చాలామంది తీశారు, కానీ వాస్తవానికి దగ్గరగా తీసినది చాలా తక్కువ మంది. అందులో వాస్తవానికి దగ్గరగా తీసిన మొదటి ప్రొడ్యూసర్ గారు మన కురపల్లి బాబు గారు. ఇది ఈ యొక్క సినిమాని అశేష ప్రజానీకం కూడా చూసి రానున్న తరాలు కూడా కొన్ని తరాలకి మెసేజ్ ఇచ్చిన అల్లూరిని ఇదే మెసేజ్గా తీసుకుని భావితరాలు కూడా అల్లూరి స్ఫూర్తితో వర్ధిల్లాలని సమసమాజం స్థాపించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేను ఒక అల్లూరి, మా మదర్ ఇంటి పేరు అల్లూరి, మా గ్రాండ్ మదర్ ఇంటి పేరు అల్లూరి, ఒక 4 తరాలుగా మా ఇంటి కోడలు అల్లూరి. అలాంటి అల్లూరి వంశస్థురాలైన నా తల్లికి నేను జన్మించడం కూడా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గారికి తల్లిగా నేను చిన్నతనంలో సీతారామరాజు తల్లిగా, అలాగే యువకుడు చనిపోయిన దశలో ఉన్నప్పుడు కూడా తల్లిగా నేను యాక్ట్ చేయటం నిజంగా నా జన్మ వరవని నేను భావిస్తున్నాను. జోహార్ అల్లూరి, జోహార్ అల్లూరి, జోహార్ అల్లూరి. సంతోషకరమైన రోజండి. మా సినిమా ఒక్కడే వీడు అల్లూరి సీతారామరాజు, అది ఆడియో ప్లస్ ఏమో పోస్టర్ కూడా రిలీజ్ చేశాం. అయితే ఈరోజు ఒక విశేషం ఏంటంటే, ఇది ఆజాద్కి అమృత్ ఉత్సవంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు, అలాగే కల్తీ గారు వీళ్ళందరూ పాల్గొనడం, వారి ద్వారా ఇది రిలీజ్ చేయటం, అలాగే అక్రమాన విజయ నిర్మల్ గారు, అలాగే ఎమ్మెల్సీ వరద కళ్యాణి గారు, అలాగే ఉమెన్స్ ఇది వెల్ఫేర్ అసోసియేషన్ మంత్రి మాధవర్మ గారు, చాలా పెద్దల ప్రముఖుల మధ్యలో ఈ మా ఒక్కడే వీడు అల్లూరి సీతారామరాజు చిత్రం తొలగ పోస్టరు నెక్స్ట్ ఇది మీ పాట రిలీజ్ చేయటం చాలా ఆనందకరంగా ఉందండి. ఇది ఈ సినిమాను అందరూ ఆదరించి ప్రజలందరూ ఆదరిస్తారని నేను ఆశిస్తున్నాను. ఒక విప్లవీయుడు సినిమా ఎప్పుడో లాస్ట్ ఇయర్ ఇదే స్టేజ్ మీద నేను అనౌన్స్ చేశాను తీస్తానని, అలాగే తీశాను, త్వరలోనే దాన్ని రిలీజ్ చేయబోతున్నాను. అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను.